పోలింగ్ ఏర్పాట్లపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతితో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఈ పోలింగ్ కు సంబంధించి ఎటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు, ఎటువంటి యాక్షన్ ప్లాన్ అనేది వాళ్ళ దగ్గర ఉందని చెప్పి మనకు చెప్పేందుకు కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం సార్. నమస్కారం. ఎలా ఉంది సార్ సిచ్యువేషన్? దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ కు సంబంధించి ఎటువంటి భద్రతా ఏర్పాటు చేశారు? మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము పోలింగ్ కోసం అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. దీనికి మన కమిషనరేట్ ఫోర్స్ కాకుండా అదనపు ఫోర్స్ కూడా తెచ్చుకొని డిప్లాయ్ చేస్తున్నాము. ముఖ్యంగా దీంట్లో చూడాలంటే కేంద్ర బలగాలు కూడా వచ్చినాయి మనకి, కంపెనీస్ బీఎస్ఎఫ్, అలాగే అదర్ స్టేట్ ఫోర్స్, వేరే రాజ్యాల నుంచి కూడా స్టేట్ పోలీస్ ఫోర్స్ కూడా వచ్చింది. ఇవి అన్నిటికీ కూడా అన్ని పోలింగ్ లొకేషన్స్లో కవర్ చేయడం అని ప్లాన్ చేయడం జరిగింది. దీంతోపాటు లొకేషన్సే కాకుండా మనకి రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఇవన్నీ పోల్ డే కోసం ప్లాన్ చేసుకున్నాం. భద్రతా విషయంలో చూస్తే మేము 144 సిఆర్పీసీ ఉంటుంది, 5 మంది కంటే ఎక్కువ గుంపుల్లో ఎవరు తిరగకూడదు. ఇవన్నీ కూడా డిసెంబర్ 1 5 గంటల వరకు ఉంటుంది ఈ నిబంధనలు. సార్ ఈ దీనికి సంబంధించి సమస్యాత్మక పోలింగ్ బూత్లు కానీ, సమస్యాత్మక గ్రామాలు కానీ ఎన్నింటిని గుర్తించారు? సెన్సిటివ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? టోటల్గా క్రిటికల్ లొకేషన్స్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 116 క్రిటికల్ లొకేషన్స్ కమిషనరేట్ పరిధిలో ఉంది. దీంట్లో కూడా ప్రతి క్రిటికల్ లొకేషన్స్లో కేంద్ర బలగాలతో సహా మన ఫోర్స్ కూడా ఉంటుంది, అలాగే స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి. సెన్సిటివ్ బూత్లు ఎన్ని ఉన్నాయి సార్? సెన్సిటివ్ బూత్లు మీరు ఎన్ని గుర్తు? అదే 212 లొకేషన్స్, 116 అంటే బూత్స్, 212 వస్తుంది ఆ లొకేషన్స్లో చూస్తే. అక్కడ ఎటువంటి ప్లాన్ ఉంది సార్? అంటే ప్రతిసారి గొడవలు జరుగుతాయి కాబట్టి వాటిని సెన్సిటివ్ ప్లేసెస్, క్రిటికల్ ప్లేసెస్గా గుర్తించారు. అటువంటి ప్లేసెస్లో ఈసారి ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉంది? ఇప్పుడు కమిషనరేట్ పరిధిలో మొత్తం అయితే 144 సెక్షన్స్ మేము పెట్టడం జరిగింది. తర్వాత కొన్ని ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా కొన్ని నిబంధనలు ఉంటాయి, రెస్ట్రిక్షన్స్, 100 మీటర్స్ కానీ, 200 మీటర్స్ కానీ, అవి అన్నీ కూడా ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా దానికి పాటించాలని మేము ప్లాన్ చేసుకున్నాం. అది కాకుండా ప్రతి క్రిటికల్ లొకేషన్లో సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి. అది కాకుండా మనము కొన్ని స్పెషల్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ బయట ఏదైనా ఇష్యూస్ వస్తే ఇమీడియట్గా దాన్ని రెస్పాండ్ చేయడం, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తే కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా ప్రజలు ఓటుకు వినియోగించుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పేసి కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ కరీంనగర్ నుంచి.